ఇవాళ సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 4 గంటల 30 నిమిషాలకు మంచిర్యాల జిల్లాకు చేరుకుంటారు కేసీఆర్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తీ సందర్భంగా ఆస్తమా బాధితులకు ఇవాళ రేపు రెండు రోజుల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ఈ ఉదయం 8 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు నిర్విరామంగా చేపమందు పంపిణీ చేయనున్నారు. 5 లక్షల మందికి వేసేందుకు 5 క్వింటాళ్ల చేపమందును సిద్ధం చేశారు. 2,50,000 కొరమీను చేపపిల్లలను సిద్ధం చేశారు. శాఖాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదమిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొత్తం 18 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. చేపమందు కోసం 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇవాళ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ ఏర్పాట్లపై స్థానికంగా ఉన్న పార్టీ నేతలతో ఆయన ఇవాళ ప్రధానంగా చర్చించనున్నారు. సభ ఏర్పాట్ల బాధ్యతలు, జన సమీకరణ వంటి బాధ్యతలను పార్టీలోని ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. ఏపీ సీఎం జగన్ ఇవాల్టి గుడివాడ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ టూర్ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇవాళ సీబీఐ కోర్టు కీలక తీర్పు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు ఇవాళ బెయిల్ పిటిషన్పై కీలక తీర్పు వెల్లడించనుంది. ఇదిలా ఉంటే ఈ కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలన్న సునీతారెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లికర్ స్కామ్లో మాగుంట రాఘవ బెయిల్ ఆర్డర్పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈడీ. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్పై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణలో 12, ఏపీలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా ఒక్కో కాలేజీలో 150 సీట్లతో 2023-24 విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, జనగాం, ఏపీలో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కాలేజ్ 150 సీట్లతో మొదలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రం తప్పుడు వాదనలు చేస్తోందన్నారు. రాష్ట్ర నిధులతోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వాటి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిబంధనలు పరిశీలించిన తర్వాతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రితో పాటు డీజీపీకి కూడా లేఖ రాశారు భట్టి. పోలీస్ వ్యవస్థ ఎమ్మెల్యేల అధీనంలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు, అమిత్ షా భేటీపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఎవరిని కలిస్తే మాకేంటని ప్రశ్నించారు ఆయన. ఆయన అమిత్ షాను కలిసినా, అమితాబ్ బచ్చన్ను కలిసినా తమకు సంబంధం లేదని అన్నారు బొత్స.
ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీళ్లు కనిపిస్తున్నాయని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పురణిపేటలో ఊరురా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. చెరువుల్లో నీళ్లు చూస్తూ తన జన్మ ధన్యమైందంటూ కంటతడి పెట్టారు. తనను గెలిపించి నియోజకవర్గం ప్రజలు తప్పు చేశారంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే సీతక్క. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని, అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. నన్ను టార్గెట్ చేసి చంపేస్తారా, జైలులో పెడతారా అంటూ ప్రశ్నించారు సీతక్క. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు మునుగోడు డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈ శంకరయ్య. నల్గొండలో డిఈ ఆపరేషన్ విభాగంలో అదనపు విధులు నిర్వర్తిస్తున్న శంకరయ్య తన కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ దగ్గర నుండి 10,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ వ్యవహారంలో ఏడీఈకి సహకరించిన సబ్ ఇంజనీర్ పబ్బతి రెడ్డి వెంకటరెడ్డిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తిరుపతి జూలో పులి పిల్లలను బయట ప్రపంచంలోకి వదిలిపెట్టారు. 2 నెలల క్రితం అడవిలో ఈ పులి పిల్లల్ని తల్లి వదిలేసి వెళ్లింది. దీంతో వాటిని జూకు తరలించిన ఫారెస్ట్ అధికారులు ట్రీట్మెంట్ చేశారు. దీంతో అవి ప్రస్తుతం హెల్దీగా తయారయ్యాయి. ఇప్పుడు 20 కిలోల బరువుతో ఉన్న పులి కూనలు జూలో వదిలిపెట్టడంతో ఉల్లాసంగా తిరుగుతూ సందడి చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. గండిమైసమలోని తన ఇంట్లో రాత్రి 9 గంటలకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. దీంతో అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలలుముకున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి రోడ్లో బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డిగ్రీ విద్యార్థి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కిషోర్ మహేష్ అనే మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ తహసీల్దార్ ఖాసిం ఏసీబీకి చిక్కాడు. పట్టా భూమి తన పేరుపై మార్చడం కోసం భద్రుతండకు చెందిన రైతు రామకృష్ణ వద్ద 5,000 డిమాండ్ చేశాడు. అలా తొలి విడతగా 3,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన అనంతరం ఖమ్మంలో తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ దొంగ ఎరక్కుపోయి ఇరుక్కుపోయాడు. పట్టణంలోని ట్యాంక్బండ్ రోడ్లో ఉన్న గణేష్ ఎలక్ట్రికల్ షాప్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి అనుకున్న ప్రకారం టేబుల్ డ్రాలోని డబ్బులు దొంగిలించాడు. కాసేపు సేద తీరి తిరిగి డబ్బుల కౌంటర్ తెరిచే ప్రయత్నం చేశాడు. అంతలోనే యజమాని రావడంతో దొరికిపోయాడు. వెంటనే అప్రమత్తమైన యజమాని దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించాడు. ఈ దృశ్యాలు షాప్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ద్విచక్ర వాహనం దగ్ధమైంది. పాల్వంచలోని నటరాజ్ సెంటర్లో పార్కింగ్ చేసి ఉంచిన స్కూటీలోంచి ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బైక్ మొత్తానికి వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటలను గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. మంటలు ఇతర వాహనాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా గుట్టునట్టయింది. బ్రాండెడ్ కంపెనీ కవర్లలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 15 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 నిందితుల కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 2 కోట్ల రూపాయల విలువ చేసే పత్తి నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఇందులో 9,765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, 7 టన్నుల విడి విత్తనాలున్నాయి. వీటితో పాటు డీసీఎం కారు, 21 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.
ఒడిశాలో మరో రైలులో మంటలు చెలరేగాయి సకాలంలో ప్రయాణికులు గుర్తించడంతో ఘోర ప్రమాదం తప్పింది. దుర్గ్ పూరి ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు వచ్చాయి. దాని ప్రయాణికులు సకాలంలో గుర్తించారు. వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. ఏసీ కోచ్ నుంచి ప్రయాణికులు కిందకు దింపారు. వెంటనే రైల్వే సిబ్బంది సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన నౌపడ జిల్లాలోని కరియా రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ నుంచి ఒడిశాలోని పూరికి వెళ్తోంది రైలు. ఒడిశాలో మరో రైలులో మంటలు చెలరేగాయి సకాలంలో ప్రయాణికులు గుర్తించడంతో ఘోర ప్రమాదం తప్పింది. దుర్గ్ పూరి ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు వచ్చాయి. దాని ప్రయాణికులు సకాలంలో గుర్తించారు. వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. ఏసీ కోచ్ నుంచి ప్రయాణికులను కిందకు దింపారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన నౌపడ జిల్లాలోని ఖరియార్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ నుంచి ఒడిశాలోని పూరికి వెళ్తోంది ఈ రైలు. ఆపరేషన్ బ్లూ స్టార్ పై మళ్లీ రాజకీయ దుమారం రేగుతోంది. 1984 జూన్ 6న ఇందిరాగాంధీ ఆదేశాలతో భారత సైనిక బలగాలు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి సిక్కు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. దానికి ప్రతీకారంగా ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బందే కాల్పులు జరిపి చంపారు. ఇది జరిగి 39 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని బ్రాంప్టన్లో ఖలిస్తాన్ మద్దతుదారులు పరేడ్ నిర్వహించారు. ఇందిరాగాంధీని ఎలా చంపారో బొమ్మలతో ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు. ఖలిస్తాన్ ఉద్యమంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు చేస్తోన్న ఆందోళనలు కార్యక్రమాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యపై సంబరాలు చేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు ఉగ్రవాదులతో పాటు హింసను ప్రేరేపించే వారికి కెనడా ఎందుకు స్థానం కల్పిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప ఎవరైనా ఎందుకు ఇలా చేస్తారని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ప్రేమ దుకాణం అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సిక్కుల ఊచకోత, రాజస్థాన్లో మహిళల అపహరణలు, హిందూ జీవన విధానాలను ఎగతాళి చేయడం వంటివి కూడా ప్రేమలో భాగమేనా అని నిలదీశారు. సిక్కుల ఊచకోత కూడా దీనిలో భాగమేనా, రాజస్థాన్లో మహిళల కిడ్నాప్లు కూడా దీనిలో భాగమేనా, హిందూ జీవన విధానాన్ని బహిరంగంగా ఆక్షేపించడం కూడా ప్రేమలో భాగమేనా అని ప్రశ్నించారు ఆమె. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆమె కూతురు వాంగ్మయి వివాహాన్ని ప్రతీక్ అనే వ్యక్తితో ఇంటి వద్దే చాలా సింపుల్ గా జరిపించారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి కేవలం కొద్ది మంది బంధువులు స్నేహితులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులెవరూ ఈ వివాహానికి హాజరు కానట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదాంతమైంది. సెహో జిల్లా ముంగావళిలో బోరుబావిలో పడిన చిన్నారి కోసం 52 గంటలు శ్రమించినా ఫలితం దక్కలేదు. 52 గంటల పాటు కష్టపడి 100 అడుగుల లోతు నుంచి చిన్నారిని బయటకు తీశారు. సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్స్ చేశాయి. రోబోటిక్ నిపుణులు ప్రయత్నించారు. ఆఖరికి బయటకు తీశారు. అయితే ఆసుపత్రికి తరలించినా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది.
ఒడిశాలోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు భారీ కొండ చిలువను స్వాధీనం చేసుకున్నారు. పాడుబడ్డ బావిలో అరుదైన జాతికి చెందిన కొండ చిలువ ఉన్నట్లు గుర్తించిన స్నేక్ క్యాచర్స్ అక్కడకు వెళ్లి సుమారు 8 అడుగుల భారీ కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇలాంటి జాతులు అడవుల్లో అరుదుగా కనిపిస్తూ ఉంటాయని తెలిపారు. నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన భారత్ సురినామ్ బంధంలో ఓసీఐ కార్డుది ముఖ్య పాత్ర అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. భారత్లో తమ బంధాన్ని కొనసాగించేందుకు అక్కడ స్థిరపడ్డవారు ప్రయత్నించాలని అన్నారు. సెర్బియా దేశంలో పర్యటిస్తున్న ఆమె సురినామ్ భారతీయులు కాలు పెట్టి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడి ఇండిపెండెన్స్ స్క్వేర్ ప్రాంతంలో నిర్వహించిన ఓ సాంస్కృతిక సభలో పాల్గొన్నారు. కెనడాలో ఇండియన్ స్టూడెంట్స్ బహిష్కరణ ముప్పుపై స్పందించారు విదేశాంగ మంత్రి జైశంకర్. విదేశాంగ శాఖ హై కమిషన్తో కలిసి వారి సమస్య పరిష్కారానికి పనిచేస్తున్నామని చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని కానీ ఏ తప్పు చేయకపోయినా శిక్షిస్తే అన్యాయం జరుగుతుందని అన్నారు. కెనడా ప్రభుత్వం న్యాయంగా ఉంటుందని భావిస్తున్నానని అన్నారు జైశంకర్. కెనడా యూనివర్సిటీలో మోసపూరిత అడ్మిషన్ల ద్వారా వీసాలు పొందారంటూ ఇండియన్ స్టూడెంట్స్ పట్ల ఆరోపణలు చేస్తున్నారు కెనడా అధికారులు. 700 మందికి బహిష్కరణ లేఖలిచ్చింది కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ. దీనిపై పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చి నిరసన చేస్తున్నారు ఇండియన్ స్టూడెంట్స్. ఉక్రెయిన్ డ్యాం ముంచెత్తిన ప్రాంతాలు భయానకంగా మారై నీరు ఊరు ఏకమైనట్లుగా ఎటు చూసినా ప్రళయ దృశ్యాలే. అయితే రష్యా ఉక్రెయిన్ సేనలు పలు చోట్ల పాతిపెట్టిన మందు పాత్రలు నీటిలో కొట్టుకుపోయాయి, జనావాసాల్లోకి చేరుతున్నాయి. దీంతో అవి ఎక్కడ పేలుతాయో పేలుతాయోనన్న టెన్షన్తో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఒకవైపున వరద, మరోవైపు మందు పాత్రల భయంతో కంగారు పడుతున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించారు, సహాయక చర్యలను పరిశీలించారు. ఇటలీ పార్లమెంట్లో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. ఓ మహిళా ఎంపీకి ఆ పార్లమెంట్లో ఉన్న మిగిలిన వారందరూ ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగానే ఆమె తన కుమారుడికి పాలిచ్చింది. చంటి బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలు తాగిస్తూనే వృత్తి ధర్మాన్ని పాటించినందుకు అక్కడ ఉన్నవారంతా ఆమెను ఆకాశానికెత్తేశారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 55,200 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 60,220 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 77,700కు చేరింది.